అడుగుతున్నదానికి మీరు సమాధానాలు చెప్పి అలవాటు లేదా మీకు? కాట్ల కుక్కలు అరుస్తారేంటి? మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటారా మీరు? నేను ఎందుకు గ్రామ సింహాలు అన్నానో కూడా చెప్తా. ఒకసారి ఎక్కడో మన షూటింగ్ జరిగి టీవీ పెట్టి చూస్తా ఉంటే సౌండ్ సరిగ్గా రావట్లా, ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటాయి, ఆ పక్కనేమో కుక్కలు తెగరుస్తున్నాయి, రెండు మ్యాచ్ అయిపోయింది. ఇదేంట్రా, వైసీపీ వాళ్ళ మౌ ఇట్లా మాట్లాడుతుంటే కుక్కలకు కరెక్ట్ సింక్ అయింది అంటారు బాబు అనుకోండి. ఇలాగా మీరు మటన్ కూట్లు లాగేసుకోండి అమ్మా. నా సమస్య మీరు డబ్బులు నేను రాజకీయాలను ఎలా చూస్తాను చెప్తాను. నేను చాలా ఆశయాల్ని పాటిస్తాను. వైసీపీ వాళ్ళని మీ సొంత డబ్బు కోటి రూపాయలు ఇవ్వండి అమ్మా. ఒక సైనిక్ బోర్డుకి మీరు ఎప్పుడైనా ఇచ్చి చచ్చారా మీరు ఎప్పుడన్నా? దేశ సరిహద్దుల కోసం పనిచేసిన సైనికుల కోసం మీకు 700 కోట్లు ఉన్నాయి కదా మీ అధినాయకుడికి. ఆయన ఎప్పుడైనా 1 కోటి రూపాయలు మీరు ఒక పిల్లికి బిచ్చవేయడం మేము చూడలేదమ్మా. మీ ఇప్పుడు దాకా వెళ్ళి తినే అన్నం కోసం మీరు కాకులను కూడా విసారు. మీరు అంత పిసనారులు, మీరు పినాసులు, మీరు మాట్లాడతారు మా గురించి? ఏదన్నా తగిలితే, ఏదన్నా అడిగితే గింజుకుపోతారు. వీళ్ళేమో మనల్ని వచ్చి కొట్టేయచ్చు, వీళ్ళు వచ్చి మనల్ని తిట్టేయచ్చు, పచ్చిబూతులు తిట్టేయచ్చు, మన మటుకు సార్ 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 అలాగే సార్ ఏం రాని పిచ్చి పచ్చిబూతులు సార్ సార్ నమస్కారం అలా అనవమ్మా. అస్సలు అనే ప్రశ్న లేదమ్మా. మీరు మీరు ఆ టైం అయిపోయిందమ్మా, చాలా రిటైర్డ్ అయిపోయారు. మీరు ఇప్పుడు చాలా పాత ఫ్యూడలిస్టిక్ భావనలో ఉన్నారు. మీరు ఇంకా ఇది మీ గడీలు కాదు, ఇవి ఇది మీ ఇడుపులపై ఎస్టేట్లు కాదు, ఇవి ఇది ఆంధ్రప్రదేశ్, ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, సర్వసత్తాక భారతదేశం గుర్తుపెట్టుకోండి. మీరు నేను ఎవరికి తల ఉంచుతాను? మహాశయుడు అంబేద్కర్కి తల ఉంచుతాను.